ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించనంటూ వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. వినుకొండ నియోజకవర్గంలోని నూజెంట్ల గ్రామనందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను, కేంద్ర కమిటీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా మొక్కలు నాటారంట, అవి ఎక్కడున్నాయ్యా అని అడిగారంట. ఆ కమిటీకి చెప్పారు, అయ్యా వర్షాలు పడలేదు, పగపగ ఎండలు మండుతుంది, ఆ మంటల్లో ఈ చెట్లన్నీ ఎండిపోయినాయ్యా అని చెప్పారంట. అసలు ఎక్కడ నాటారో చెప్పండి అయ్యా అని అడిగారు వాళ్ళు. ఏమండి మేము నాటాం కదా ఎండిపోయిన అంతకంటే మేము సమాధానం చెప్పలేమండి అని చెప్పారు. అంటే ఈ లక్షల మొక్కలు కోట్ల మొక్కలు జీవీఎస్ ఆంజనేయుల ఖాతాలోకి పోతే అక్కడి నుంచి ఆ లోకేష్ బాబు గారు ఆయన ఖాతాలోకి పోతే అక్కడి నుంచి మంత్రుల ఖాతాల్లోకి పోతే ఇలా చేసుకున్నారు. ఇరు చెట్టు మట్టి జన్మభూమి కమిటీ మళ్ళా ఇంకోటి జాలాది గుంతలని చెప్పారు. జాలాది గుంతలు 9 దూవండి అని చెప్పారు, 9 దూబారు. ఇంకుడు గుంతలు అదే జాలాది గుంతలు. ఆ జాలాది గుంతల్లో జారి పడ్డారే కానీ ఎక్కడ కూడా జాలాది గుంత డబ్బులు వీళ్ళకి రాలా, వారికి వచ్చిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి. ఇలా మోసాలతో అబద్ధాలతో ప్రభుత్వం నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మేము ఒక్కటే అడుగుతున్నాం, ఆనాడు అదే బడ్జెట్, ఈనాడు అదే బడ్జెట్, ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం. మొన్న పార్లమెంట్ లో ఒక ఎంపీ ఎంపీ క్వశ్చన్ వేశాడు, ఆంధ్రప్రదేశ్ లో 400,00,000 కోట్లు సంక్షేమ అభివృద్ధిని ఆన్లైన్ లో కొట్టామని చెప్తున్నారు, అది వాస్తవా అని ఆర్థిక మంత్రికి ప్రశ్న వస్తే ఎస్ అది వాస్తవేను, 270,000 కోట్లు సంక్షేమం జరిగింది, ఆ తర్వాత కూడా అభివృద్ధి అంటే గ్రామ పరిపాలనా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా హెల్త్ సెంటర్లు, అదేవిధంగా గోడౌన్స్, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయని మీరు చూడలేదా అని అడిగారు. అదేవిధంగా కాలేజెస్, స్కూల్స్, ఇప్పుడు అంజిరెడ్డి గారు చెప్పారు ఈ ఊరు స్కూలు ఒకప్పుడుకి ఇప్పుడుకి తేడా, ఇవన్నీ మన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఈ ఇదంతా కూడా 400,00,000 కోట్లు ఆన్లైన్లో కట్టినారే, అదే బడ్జెట్ చంద్రబాబు నాయుడు ఒక్క 400,00,000 కోట్లు నేను చెప్తున్నా, ఒక 100 కోట్లకి నువ్వు చూపించు, నేను రోడ్లు వేసానంట, మేమే లేదా రోడ్లు, నువ్వు మీరు మొక్కలని చెప్పి చెరువులో మట్టి తీసావు పొడికలు తీసావని చెప్పి దోపిడి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ఆయన వచ్చాడు కొత్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందాక ఏంటి సార్ అంజిరెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళందరూ కలిసి కనీసం బూత్ ఖర్చు కూడా తీసుకోకుండా నిన్ను ఎంపీని చేస్తే ఎంపీ అయిన దగ్గర నుంచి ఒక్క రూపాయి గ్రాంట్ కూడా ఈ నియోజకవర్గానికి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనులు చేసి లాస్ట్కి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని నేను చేశాను వరకప్పుడు సెలా, నేను చేశాను గుండ్లకమ్మపై బ్రిడ్జీలు, నేను అండర్ ప్రాసెస్ బ్రిడ్జీ చేశానని చెప్తుండ్రు. ఆ మాట మాట్లాడడానికి నీకు అర్హత ఉందా అని అడుగుతూ ఉన్నాను.